క్రాంతి గారు సైకాలజిస్ట్. క్రాంతికర్ గారు, మీరు చెప్పండి, మెడిసిన్ ప్రొఫెషన్కి ఉన్న సెన్సిటీ కానీ మెడిసిన్ ప్రొఫెషన్కి ఉన్న చరిష్మా కానీ ఇప్పటికీ ఎంత ఉందంటే, డాక్టర్ని దేవుడితో పోలుస్తారు, వైద్యో నారాయణో హరి అని అంటారు కదా, అందుకని చెప్పి డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మొత్తం ప్రాసెస్ ఆఫ్ టర్మాయిల్లో ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ ఎలాంటి మెడికల్ టర్మాయిల్ని వాళ్ళు చూస్తారంటే, సైకలాజికల్గా వాళ్ళు పాపం ఎంత టర్మాయిల్ ఫేస్ చేస్తారంటే, ఎలా చెప్తారు దీన్ని? మీ దగ్గరికి ఎవరైనా పాపం స్టూడెంట్స్ వస్తారా? కంటిన్యూస్గా వీళ్ళు తప్పించి వేరే వాళ్ళు ఉండరు అమ్మా ఈ పీరియడ్లో. వెరీ అన్ఫార్చునేట్. మైక్రో ఓవెన్లో పెడితే అమ్మ ఎలా ఉంటుందో, 24 గంటలు పూజలు చేస్తూనే ఉంటారు వాళ్ళు, ఉపవాసాలు చేస్తుంటారు. తండ్రికి అసలు బీపీలు షుగర్లు రైజ్ అయిపోతాయి. పోనీ ఒక బీటెక్ స్టూడెంట్ 21 సంవత్సరాలు అయ్యేదాడికి వాడికి జాబ్ వచ్చేస్తుంది క్యాంపస్ సెంటర్. ఇలా ఒక MBBS తర్వాత పీజీ చేసి 38 ఇయర్స్ వస్తేనే కానీ వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది చాలా కష్టం. రైట్. చాలా లెస్ సాలరీస్ అండి. అందరూ డాక్టర్లు దోచేస్తున్నారు అంటే 1-2% గురించి మొత్తం డాక్టర్లు అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చింది. కరెక్ట్ సార్. పూర్వకాలం ఉండేది ఉత్తరాంధ్రలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది, ఈస్ట్ వెస్ట్కి రంగారావు మెడికల్ కాలేజ్ ఉండేది, విజయవాడలో సిద్ధ, ఇలా ఒక 7-8 కాలేజీలు ఉండి తర్వాత ఏవో కొన్ని పెరిగాయి. ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేయాలి, ఎంతోమంది ఐక్యూ లెవెల్ నేను టెస్ట్ చేస్తాను. మేము ఐక్యూ టెస్టులు చేస్తాం, యాప్టిట్యూడ్ టెస్టులు చేస్తాం. అత్యంత ఐక్యూ ఉన్నవాడికి MBBS సీట్ చేయగలిగే శక్తి ఉంటే కూడా రాకపోవడానికి కారణం మనకు లేవు ఇక్కడ. అలాగే ఈ కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎంతో కొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ నిరుపేదలకి ఇంపాసిబుల్ అండి, వాళ్ళు తెలివి తక్కువలు కాదు. దానికంటే ఇంపార్టెంట్ అమ్మ నాన్న ఎలా ఉందంటే, పేరెంటల్ యాంగ్జైటీ ఎక్కువ. 2017 నుంచి నీట్గా ఫినిష్ అయిపోతున్నారు వాళ్ళ యాంగ్జైటీ చూసి పిల్లలకి. ఎగ్జాక్ట్లీ. ఏంటి నువ్వు టీవీ చూస్తున్నావా, ఏంటి నువ్వు ఆడుకుంటున్నావా, వీళ్ళు ప్యానిక్ అయిపోయి వాళ్ళకి ప్యానిక్ చేసేసి ఉన్నదంతా మర్చిపోయాడు. పూర్వకాన్ని ఎంసెట్ని ఎంలో ఎం అంటే మైండ్ సెట్ అని వాళ్ళు. రైట్. సో పేరెంటల్ యాంగ్జైటీ పెరగడం వల్ల పిల్లల యాంగ్జైటీ పెరుగుతుంది, వాళ్ళు ఎవ్వరూ నిద్రపోరండి, కంటిన్యూస్గా చదువు అని చెప్పేసి ఓ మైక్రో ఓవెన్లో పడేస్తున్నారు వాళ్ళని. సో ఎగ్జామ్స్ పుణ్యమా అని చెప్పి మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రసాద్ గారు, క్రాంతికర్ గారు, నీట్ పెడదామా వద్దా, అవసరమా లేదా పేరెంట్స్ కైనా పిల్లలకైనా? నీట్ అవసరం అండి. దానికి కావాల్సిందంటే ఒక విజిలెన్స్ కావాలి, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ కావాలి, ఎన్టీఏని బాగా పటిష్టం చేయాలి. ఎగ్జాక్ట్లీ. అకౌంటబిలిటీ కావాలి.